మహబూబ్ అందరు చెప్తుంటారు బయట బిగ్ బాస్ కి రెండే రెండు కారణాల వల్ల వెళ్తుంటారు అందరూ కూడా, ఎదర్ ఫేమ్ ఎదర్ మనీ. సో నువ్వు ఈ రెండిట్లో ఏది చూసుకుని ఏది చూస్ చేసుకుని వెళ్ళిపోయావు లోపలికి? మా అమ్మగారు ఆగస్ట్ 5th చనిపోయారు. మా మదర్ లేకుండా అస్సలు అవ్వట్లేదు. ఆగస్ట్ 5th లైఫ్లో మర్చిపోలేని రోజు మీకు అసలు. బట్ అంతకు ముందే కదా అమ్మకి దాదాపు ఒక 12-13 lakhs అయినాయి ఇక్కడ హైదరాబాద్. అవును, హాస్పిటల్లో 13 lakhs అయినాయి. ఇంకా ఎన్ని కదా చెక్ ఇచ్చినవి. మమ్మీ మెమరీస్తోనే ఉండాలి. మేము మెహబూబ్ లవ్లో పడిపోయాడని చెప్పేసి చాలా చూశాను బాబు నేను. అక్కడి నుంచి స్టార్ట్ ఇచ్చేశారు మనోడు క్లారిటీ కూడా. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడు నచ్చలేదు ఇందాక చెప్పు, నిజం చెప్పు. ఓకే అండి, వన్ షాట్ అయిపోద్ది. ఇన్ కేస్ మంచి స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అంటే నీకు డ్రీమ్ ఎవరు ఈ హీరోతో చేయాలి? చిన్నప్పటి నుంచి ఏంటి నీది అల్లు అర్జున్ గారి ఒకటే ఏజ్ కదా. ఇప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ చేసుకుని వచ్చి మంచి డ్రెస్ చేసుకుని వచ్చి నువ్వు ఇప్పుడు ఏజ్ దాచిపెట్టి అదిగో ఇదే వద్దు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అల్లు అర్జున్ అన్న పక్కన అయితే జస్ట్ ఊరికి ఒక సెకండ్ వచ్చిపోయినా చాలు. ఇప్పుడు బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తా? 6 వెళ్ళొచ్చావు కదా స్కిట్టడే మొత్తం బిగ్ బాస్. ప్రేక్షకులందరికీ చూస్తున్న వాళ్ళందరికీ మీ పేరెంట్స్తో ఉండండి, టైం స్పెండ్ చేయండి. లైఫ్ క్వశ్చన్ మార్క్లో వెళ్ళిపోయింది ఏంటి అని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే అల్ట్రై, థ్యాంక్ యూ. యా మెహబూబ్, సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సో ఇప్పుడైతే నేను ఎందుకు అడిగాను అంటే ఒక్కొక్కరు గ్రాఫ్ పడిపోద్ది, ఒక్కొక్కరు నేమ్ కోసం వెళ్తారు, ఒక్కొక్కరు ఫైనాన్షియల్ కోసం వెళ్తారు. బట్ మెహబూబ్ వెళ్ళింది ఇండస్ట్రీలో గట్టిగా పైకి రావాలని. బట్ వచ్చిన తర్వాత నీ గ్రాఫ్ నాకు అర్థమైపోయింది. అండ్ సోహెల్ది నీది రెండు చూసుకుంటే సోహెల్ కొంచెం మంచి మూవీస్ చేస్తున్నాడు, నువ్వు కూడా లేస్తున్నావు ఇప్పుడిప్పుడే. ఆహాతో కూడా నేను రీసెంట్గా ఇది చెప్తాను వినండి. అంటే సోహెల్ నాదేనే కాదు, నాతో వేరే చాలా మందితో కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఒకడు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు, ఒకడు 50 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు, ఒకడు 2 దగ్గర నుంచి స్టార్ట్. అందరిది ఒకటే కాదు రేసు, మన లైఫ్లో మనం ఎంత దూరం వచ్చాం అనేది మ్యాటర్. సోహెల్ 4 మూవీస్ చేస్తున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాస్ వాడు 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. హీ డిజర్వ్ మోర్ సక్సెస్. మనం కొడితే గట్టిగా 3-4 సంవత్సరాల నుంచి అలా 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 కొట్టుకుంటూ అలాగ దేవుడి వల్ల బయటపడ్డాం. ఇప్పుడు కాకపోతే నేను ఏది సినిమాలు చేసేదే డౌటే లేదు దాంట్లో, ఎప్పటికైనా చేస్తా. ఇలా పోటీలు వద్దు. పోటీలు ఎందుకు వద్దంటున్నంటే చాలామంది అడుగుతారు అన్న ఇండస్ట్రీలో ఎలా రావాలన్నా లేకపోతే ఏంటన్న అవకాశం ఉన్న వాళ్ళకి. నేను అందరికి ఒక్కటే చెప్తా ఏంటి అంటే కంపారిజన్లు వద్దు, కాంపిటీషన్లు వద్దు. నిన్ను నువ్వు టార్గెట్ పెట్టుకో. ఎందుకంటే ఒకడు 10 సినిమాలు తీశాడు ఫ్లాపులు అయినవి, వాడు పడతాడు పాపం. అక్కడి నుంచి రావడం కష్టం. నువ్వు ఒకటే సినిమా తీస్తున్నావు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు కంటెంటే కింగ్, చిన్న సినిమాలు వచ్చి పిచ్చి లేపేస్తున్నాయి. అవును, నచ్చావే చేసావు. ఫస్ట్ గుంటూరు మిర్చి చేశాను నా ఛానల్కి, తర్వాత నాకు ఆహా నుంచి యూట్యూబ్ మినీస్లో చేశాను. అలా గ్రాఫ్ కొంచెం కొంచెం ఫాస్ట్గా కాకపోయినా కొంచెం కొంచెం గ్రాఫ్ పెంచుకుంటూ పెద్ద మూవీస్ కూడా సైన్ చేసావని చేశాను. చేశాను మంచి ఒక మంచి రైటర్, ఒక మంచి ప్రొడ్యూసర్తో పెద్ద డిస్కషన్ జరిగింది, జరుగుతుంది మెయిన్ లీడ్గా. అందుకే 6-pack చేస్తున్నా. అదే చూసా ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఒకసారి లైవ్లో మెహబూబ్ 6-pack చూస్తారా? బాబోయ్ బాబోయ్ ప్లీజ్ దండం పెడతానండి, ఈ ఒక్కసారి వదిలేయండి. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఇంక చాలా నన్ను నేను మార్చుకున్నా డిసిప్లిన్డ్గా. ఓకే, ఇండస్ట్రీలో నువ్వు ఏం నేర్చుకున్నారా అంటే మనం కష్టపడతాం అనుకుంటున్నాం కదా, దగ్గర నుంచి చూసా చాలా హీరోల్ని, చాలా పెద్ద పెద్ద వాళ్ళ నిద్రకే టైం ఉండదు. ఓకే, షూట్ చేసి జిమ్ చేసి డైట్ చేసి అబ్బా 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 అబ్బా, వాళ్ళు చేసే కష్టానికి ఎన్ని కోట్లు ఇస్తున్నా కష్టమే. ఓకే, అందుకే అన్ని కోట్లు ఇస్తుంది మరి. అన్ని కోట్లు ఇచ్చినా సక్సెస్ రావాలి కదా. ఎందుకని సడన్గా ఒక్కసారి చేంజ్ అయిపోయావు జిమ్నాస్టిక్లు అని, జిమ్ అని, 6-pack అని, 8-pack అని? అంటే నన్ను నేను ఏం చేస్తే విలన్గా ఏమన్నా ఛాన్సెస్ వస్తున్నాయా లేకపోతే ట్రై చేద్దాం? విలన్గా అన్నా చేస్తాను నేను, నాకు అలాంటి ఏం లేవు. నన్ను అందమైన విలన్. ఓకే చెప్పు. విలన్గా అసలు నాకు నెగిటివ్ రోల్స్ చేయడం. అజయ్ గారు మీకు పోటీ, ఆదిత్య గారు మీకు పోటీ,
సంపత్ గారు మీకు పోటీ, జగపతి బాబు గారు మీకు పోటీ. బిగ్ బాస్ లో కూడా నెగిటివ్ రోల్ ఇచ్చారు నాకు. అయ్యో బాబు వరుసగా నాకు మొత్తం నెగిటివే ఇచ్చారు. సో నెగిటివ్ క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నావు అంటే వస్తే మాత్రం వదిలేదు, లేదు తప్పకుండా చేస్తా. ఓకే, దేవుడు దయ వల్ల మెయిన్ లీడ్గానే నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓటీటీకి ఒకటి మంచిది పిచ్చింది మా ఇన్ఫినిటమ్ ద్వారానే, మంచిగా చేస్తున్నా. ఇంకా వేరే వస్తున్నాయి, కథలు వింటున్నా ఉన్నాయి. నా నా స్టే నా రేంజ్లో నేను బిజీగానే ఉన్నా. ఓకే, ఏంటంటే ఇలాంటి టైంలో మమ్మీ ఇది ఇలా అవ్వటం చాలా పెద్ద, నిజంగా చాలా పెద్ద దెబ్బ నాకు. ఏం చెప్పాలనుకుంటున్నా అమ్మకి అసలుకి? ఎందుకంటే నాకు తెలిసి ఆ రోజంతా నీ సిచ్యువేషన్ నేను చూడకపోయినా. నేను ఎక్కువ మాట్లాడిన తల్లింగ్ ఎక్కువ మాట్లాడే వ్యక్తిని కాదు. ఐ షో ఇన్ మై వర్క్. అమ్మకు కూడా నేను ఏంటంటే ఈ అమ్మకి జరిగిన తర్వాత నేను వెళ్ళి మస్జిద్లో వెళ్ళి పంచడం, నా వల్ల నేను ఏం చేయగలను, ప్రేయర్ చేయగలను, వెళ్ళి అనాథ పిల్లలకి ఫుడ్ పంచడం, మన ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పంచడం, ఆకలితో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళకి ఒక 10,000 or 20,000 టాబ్లెట్స్కి మందులకి కావాలి, చిన్నపిల్లలకి ఏదైతే మ్యారేజ్కి డబ్బులు, ఇలా నా స్థాయిలో నేను ఏం చేయగలను నేను చేస్తూనే ఉన్నా. ఇవేం నేను చూపి చెప్తేనే అయ్యిద్దంటే అవసరం లేదు కదా. మమ్మీ పేరుతో ఏమేమి చేయాలో నేను చేసేస్తున్నాను. మమ్మీ పేరుని తలుచుకుంటూ ఐల్ మేక్ హర్ ప్రౌడ్ డార్లింగ్. అదైతే నేను డామ్ షూర్గా చెప్పగలను. నీ ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడతాను డెఫినెట్గా. అసలు అమ్మ లేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వకో. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అమ్మ ఫోటో దగ్గర కూర్చొని సాయంత్రం యాజ్ యూజువల్గా ఎప్పుడు ఏం వర్క్ చేస్తున్నావు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ అన్నీ అమ్మకు చెప్పు. ఐల్ మిస్ హర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఏదో పని చేసుకుంటుంటా వెల్తీ కనిపించింది. జిమ్లో వర్కౌట్ చేస్తున్నా లింగ్ రీసెంట్గా 2-3 డేస్ బ్యాకే, అలా పరిగెడుతున్న స్కై ఉంది అంతా, ఒక తెలియని ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. అమ్మ లేదేంటి లైఫ్లో నేనే ఇంకా బాగా చూసుకోవాల్సిందా, దగ్గర ఉండాల్సిందా, 1,000 క్వశ్చన్లు. మా అమ్మ అడిగిన ప్రతి పని అయితే నేను చేశా, మా అమ్మ అడిగిన ప్రతి విష్ నేను చేశా, మా అమ్మకి ఏమేం కావాలన్నీ నేను చేశా నా సైడ్ నుంచి. కానీ దేవుడు చూసేవాడు మంచి వాళ్ళనే తీసుకెళ్ళిపోతారు అంటారు కదా, అలా తీసుకెళ్ళిపోయాడు. బాగుండి, నేను లైఫ్ లాంగ్ ఉండిద్ది, పెళ్ళి, మా అమ్మ, పిల్లలు ఏదేదో అనుకున్నాం మనం, మంచిగా ఇంకా మంచి ఇల్లు కట్టించిద్దాం వాళ్ళకి. ఒక వాళ్ళు ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు లైఫ్ని, ఒక కష్టపడ్డారు లైఫ్ కోసం, మీ లైఫ్ కోసం. మా మమ్మీతో ఒక్కసారి వెళ్ళాను నేను రెస్టారెంట్కి, నమ్ముతా ఉన్నాము. అది మా మమ్మీకి లాస్ట్ ఇయర్ హెల్త్ బాగున్నప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చాక కొంచెం రికవర్ అయిన తర్వాత ఒక్కసారి వెళ్ళాను. మా డాడీ, మమ్మీ, నేను, తమ్ముడు ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళింది ఒక్కసారి. మా అమ్మకి మా అమ్మ బర్త్డే తెలీదు. అలా అలాగే ఉన్నారు, పాతకాలపు మనిషిలా ఉండిపోయింది. 49 ఇయర్స్ అండి మా అమ్మకి, చిన్న ఏజ్ 49 ఇయర్స్. చాలా చాలా స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చింది లాస్ట్ ఇయర్. అంత ఫైట్ చేసిన వచ్చినామా సడన్గా ఇలా అయితే లైఫ్లో అనుకోలే, కొలాప్స్ అయిపోయామా. 7-8 రోజులు ఏడ్చి కళ్ళు ఎండిపోయినాయి. తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్పావా అట్లీస్ట్ ఈరోజు మెహబూబ్? ఫోన్ చేశాను నైట్, ఆ లిఫ్ట్ చేయలా, ఏడుస్తూ పడుకున్నా నేను. ట్రై చేస్తావు? నేను కూడా విష్ చేస్తా. కొన్ని రోజుల వరకు రాకూడదు ఊరు వదిలి, ఊరు వదిలి. అందుకని తమ్ముడు అక్కడే ఉండి నాన్న చూసుకోరా అని చెప్పేసి పెట్టేసి వచ్చాను. సో నువ్వు కంప్లీట్లీ ఇండిపెండెంట్, డిపెండెంట్ కాదని అర్థమైంది ఫ్రమ్ డే 1 నుంచే నాకు. సుశక్తిగా ఎవరు లేరు కదా డిపెండెంట్. నీకు తమ్ముడే రాలింగ్, తమ్ముడు ఇప్పుడు ఎవరు వాడి కెరీర్ని స్పాయిల్ చేసుకుంటారు రాలింగ్. అన్నకన్నా తమ్ముడు కన్నా ఇంట్లో ఎప్పుడు నేను నా సిచ్యువేషన్ ఏ ఇంట్లో చూడలే. అన్న డ్రాప్ అయ్యి తమ్ముడిని చదివిస్తారు, లేకపోతే చెల్లిని చదివిస్తారు, చెల్లి పెళ్లి చేయడం కానీ ఇలాంటివి ఉన్నాయి. కానీ అన్నం చదివడానికి తమ్ముడు అయితే మాదే అనుకుంటా. వాడు వెళ్ళి వర్క్ మార్కెట్ అనేది తెలుసు కదా, నేను అమ్మాడు అని. నేను సమ్మర్ హాలిడేస్లో ఏం చేసామండి, 13 మామిడికాయలు 13 అని అమ్మేవాడిని, కూరగాయలు అమ్మేవాడిని, మామిడికాయ ముక్కలు కొట్టేవాడిని, మేము అన్నీ చూసాం. ఇప్పుడు చాలామంది చెప్తారు నాకు, నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్వి, వీడియోస్ బాగా చేస్తా అంత, నువ్వు ఎమోషనల్వి అని. అరే భయ్, నా లైఫ్ నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసు, చూసాం మేము.
రోడ్డు మీద మా ఇంట్లో మోటార్ ఉండేది కాదు నీళ్ళు పట్టుకోవడానికి. ఒక 300-400 meters బోరింగ్ ఉండిద్ది, అక్కడ నీళ్ళు పట్టుకుని మేము రావాలి. మా తమ్ముడు నేను కొట్టేవాడిని, మా అమ్మ తీసుకొచ్చేది, లేకపోతే మా అమ్మ కొట్టేది నేను తీసుకొచ్చేవాడిని. అద్దెకి ఉండేవాళ్ళం ఇంట్లో. అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చినోడికి ఏ స్టేజ్కి వెళ్ళినా కానీ ఎమోషనల్గా ఎప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు డల్లింగ్ ఏముండేది తెలుసా, లైఫ్లో ప్రతి చోట భయం ఉండిద్ది. ఎందుకు కష్టపడతామంటే అందుకే. మనం అక్కడి నుంచి వచ్చాం, ఇంత దాకా వచ్చామంటే ఎవరో బ్లెస్సింగ్స్, ఎవరో ప్రేయర్స్, అమ్మ ప్రేయర్స్ అందరి వీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం బ్లెస్డ్ లైఫ్ ఉంది, మనకి ఒక కెరియర్ ఉంది. ఒక్కరోజు కూడా నేను బ్రేక్ తీసుకోను, ఏ రోజు ఏదో ఒకటి పని పెట్టుకుంటా, కథ వినటం, జిమ్ చేయటం, లేకపోతే డాన్స్ క్లాస్కి వెళ్ళటం, జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, ఏదో ఒకటి రీల్స్ చేయడం, ఏదో ఒకటి చేస్తుంటా, ఖాళీగా అయితే ఉన్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ట్రిప్ వెళ్ళాడు డల్లింగ్, నమ్ము. అవునా? నాకు ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలి ఉండేది. నాకు ఇప్పుడు బయటికి వెళ్తే 2-3 లక్షలు అయిపోతాయి, లేదు ఉండి ఏదో ఒకటి మనకి ఇంటికి రాగానే. ఫస్ట్ డ్రీమ్ అయితే ఇల్లు కట్టించాలని ఉన్నా, అది కట్టించేసా. అందుకే నేను కారు కూడా కొన్నా, ఇంకా కొన్నా, దేవుడి దయవల్ల బుక్ చేసా, ఇంకా రాలేదు. అది మమ్మీ ఉండుంటే బాగుండేది అనిపించింది దానికి కూడా. అని మనం ఏదేదో ఆలోచిస్తున్నా, లింక్ లైఫ్ అలా చేద్దాం, ఇలా చేద్దాం, డబ్బులు అలా ఖర్చు. పేరెంట్స్ని బాగా చూసుకోవాలి ఫస్ట్. ఉన్న రోజులు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాడు లింక్, ఎందుకంటే మా అమ్మని నేను బాగా చూసుకున్నా ఉన్నన్ని రోజులు. ఆమెకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ చేశా. మా నేను మేము నల్లచూరులో ఉండేవాళ్ళం, అక్కడ స్థలం కొనాలి మనం అంది. మా అమ్మ అందరు వద్దన్నారు, నేను రిస్క్ చేసి తీసుకొని ఆ స్థలం కొన్నాం ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ. సో ఐ ఫుల్ఫిల్ హర్ ఎవ్రీ డ్రీమ్. బట్ ఆమె నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారమ్మా. కష్టం అండి.